అప్పుడెప్పుడో శోభన దగ్గర నుండి చాలా మంది మలయాళ హీరోయిన్స్ తెలుగు తెరపై మెరిచారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు తెర నిండా మలయాళీ ముద్దుగుమ్మల అందాలే సందడిచేస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కీర్తి సురేష్. మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి మొదట మలయాళంలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత తమిళంలో కాలుమోపింది. ఇక రామ్ హీరోగా రూపొందిన నేను శైలజతో ఇక్కడికి వచ్చిన కీర్తి మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెలను ఫ్లాట్ చేసేసింది. ఒక్క సినిమాతో లెక్కలేనంత ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమాతో మరో పక్క మహేష్ బాబు సినిమాలో అవకాశాలు పట్టేసి టాప్ హీరోయిన్ అయిపోవడానికి లైన్ క్లియర్ చేసుకుంది. కీర్తి ఎక్స్పోజింగ్ చేయకపోయినా క్యూట్ స్మైల్ ఇన్నోసెంట్ ఫేస్ పీక్ లెవెల్ యాక్టింగ్ తో అదరగొడుతుంది. అందుకే అలాంటి అవకాశాలు వరించాయి. ఇక సాహసం స్వాసగా సాగిపో సినిమాతో కుర్రాళ్ల గుండెలను హైజాక్ చేసిన గౌతమ్ మీనన్ రీసెంట్ హీరోయిన్ మంజిమ మోహన్. పోస్టర్స్ లోనే అమ్మడు కత్తిలా ఉంది అనిపించింది. ఇక సినిమాలో ఒక పక్క అందంతో అలరిస్తూనే నటనతో కట్టిపడేసింది. అందుకే ఇక్కడ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి మరీ వరిస్తున్నాయి. అలాగే ఈ కేరళ ముద్దుగుమ్మ ఆల్రెడీ తమిళంలో కూడా భారీ సినిమాలను లైన్ లో పెట్టేసింది. కాస్త లావు తగ్గితే ఈ మలయాళ భామకు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంజలి ఫేస్ కట్స్ ఉండడంతో ఈజీగా కనెక్ట్ అయిపోయింది. ప్రేమం అనే మలయాళ బ్లాక్ బాస్టర్ సినిమా తెలుగులో హీరోయిన్స్ కొరతను బాగా భర్తీ చేసింది. ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ పేరుకు తగ్గట్టే సాంప్రదాయ లుక్ తో నేచురల్ యాక్టింగ్ తో కేకలు పెట్టిస్తుంది. ఒకసారి ప్రేమం చూసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ వెంటనే రవితేజ సినిమా ఓకే అయినా వేరే కారణాల వల్ల ఆగిపోయింది. తెలుగు ప్రేమంతో సెకండ్ హిట్ అందుకొని ప్రెస్టీజియస్ దిల్ రాజ్ బ్యానర్ లో శతమానం భవతి సినిమా చేస్తుంది. ఇక ఆ సినిమా కూడా హిట్ కొడితే అమ్మడి కోసం కుర్ర హీరోలంతా క్యూలో నించోవడం ఖాయం. ఇక చూడటానికి ప్లెజెంట్ ఫేస్ తో అమాయకంగా ఉండే సాయి పల్లవి ఒక్కసారి కెమెరా రోల్ అంటే నటనలో తన సత్తా చూపిస్తుంది. డైరెక్టర్ చెప్పిన పాత్రని యాజ్ ఇట్ ఈస్ తెరపై దించేస్తుంది. అందుకే టాలెంటెడ్ యాక్టర్స్ కి మాత్రమే ఛాన్స్ ఇచ్చే శేఖర్ కమలా వరుణ్ తేజ్ తో చేస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ అయిన ఫిదాలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇక ప్రేమ ఆడియో ఫంక్షన్ లో పాట పాడి తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మడోనా కూడా విషయమున్న మలయాళీ సరికే. సినిమాల్లోకి రాకముందు యాంకర్ గా ఆ తర్వాత సింగర్ గా పనిచేసిన ఈ పాప కూడా మలయాళంలో బిజీ. తెలుగులో అవకాశాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. నేచురల్ స్టార్ నాని దాదాపు ఏ హీరోయిన్ తో సెకండ్ టైం జతకట్టడానికి ఇష్టపడడు. కానీ జెంటిల్మెన్ లో ఆడిపాడిన కేరళ కుట్టి నివేదా థామస్ కి మాత్రం ఏరికోరి మరీ ఛాన్స్ ఇచ్చాడు. దానయ్య భారీ వ్యయంతో నిర్మిస్తున్న సినిమాలో నివేదా హీరోయిన్. అసలు ఇంతకు ముందు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లో కూడా కన్సిడర్ చేశారట. అయితే అది ఆగిపోవడంతో ఇప్పుడు నాని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. అసలు ఆమె హీరోయిన్ లానే ఉండదు, ఏదో పక్కింట్లో ఉండే క్యూట్ గర్ల్ లాగా ఇన్నోసెంట్ గా ఉంటుంది. ఇక ఆ స్మైల్ అయితే చంపేస్తుంది. అందుకే నాని కూడా ఫ్లాట్ అయ్యాడు. అయితే వీళ్ళంతా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఇప్పటి వరకు తెలుగులో సీనియర్ హీరోలకు ఏకైక ఆప్షన్ గా మారిన నయనతార కూడా కేరళ ఆరిజిన్ నుండి వచ్చిందే. అలాగే మొదటి సినిమాలో కాటన్ శారీస్ కట్టి ఆడియన్స్ తో పాటు నాగ చైతన్య మనసును కూడా మాయ చేసిన సమంత కూడా మలయాళీ ముద్దుగుమ్మే. ఇక ఇప్పుడు తెలుగింటి కోడలుగా మారబోతుంది. అలాగే కేవలం యాక్టింగ్ తో టాప్ పొజిషన్ కి చేరుకున్న నిత్య మీనన్ కూడా కేరళ కుట్టే కావడం విశేషం. ఇక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్ర ఇస్తే దానికి ప్రాణం పోసే అమలాపాల్ కూడా కేరళలోని ఎర్నాకులం నుండి దిగుమతి అయిన అమ్మాయే. ఇలా కేరళ నుండి ఇక్కడికి వచ్చి మన ప్రేక్షకులను అలరించడంలో ముందు వరుసలో ఉంటారు ఈ మలయాళీ బామ్మలు. అయితే మన వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. సౌత్ ఇండియా వాళ్ళు కావడంతో ఫేస్ కట్స్ తెలుగమ్మాయిలా అనిపిస్తాయి. ఇక కష్టపడి డెడికేషన్ తో ప్రతి డైలాగ్ నేర్చుకుని చెప్పడంతో ఈజీగా లిప్ సింక్ కుదిరి మనకు త్వరగా కనెక్ట్ అవుతారు. అయితే ఈసారి మాత్రం ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలోని 90% హీరోయిన్ ఛాన్స్ లను మలయాళీ ముద్దుగుమ్మలు కబ్జా చేయడం విశేషం. Thank you.